మీ అందరికీ భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని ఒక పెద్ద కోరిక ఉంది. భగవంతుని యొక్క దర్శనం పొందాలి అని కోరిక ఉంది. మీరు ఈ కోరిక చేత తాపాన్ని పొందుతున్నారు. ఎలాగైనా ఆయన దర్శనం పొందాలి అని నిగమవనేషునితాంత వేదములు అనబడేటటువంటి అరణ్యాల్లో, ఉపనిషత్తులు అనబడేటటువంటి పెద్ద పెద్ద వనాల్లో తిరుగుతున్నారు ఆయన్ని వెతుకుతూ. అంటే వేదమంతా సమగ్రంగా నేర్చుకుంటున్నారు, ఉపనిషత్తులన్నీ ఎంతో కష్టపడి నేర్చుకుంటున్నారు, దాని తత్వాన్నంతటినీ పరిశీలనం చేస్తున్నారు. అసలు పరబ్రహ్మస్వరూపుడు రాశీభూతమైనటువంటి ఆనందస్వరూపుడైనటువంటి ఆ రసోవై సహా అనబడేటటువంటి పరమాత్మ యొక్క దర్శనం సాకారంగా ఎలా లభిస్తుంది అని పరితపిస్తున్నారు. కానీ నేను కూడా మీలా తపించిన వాడిని, ఇలా ఎవరూ పిలవలేదు లోకుల్ని. ఆయన ఒక్కడే పిలిచాడు, నిగమవనీషునితాంతచార ఖిన్నాహ అని పిలిచి వరమిమముపదేశ మాద్రియధ్వం అన్నాడు. నేను మీకు ఒక పెద్ద రహస్యం చెప్తాను, అది మీ అభ్యున్నతికి కారణమైనటువంటి రహస్యం. చాలా జాగ్రత్తగా చెవి ఒగ్గి వినండి. నేను అలా పట్టుకున్నాను, నేను వేదాలలో పట్టుకోలేదు, ఉపనిషత్తుల్లో పట్టుకోలేదు, నాకు దొరికాడు కృష్ణుడు. నేను అనుభవించాను, నేను ముట్టుకున్నాను, నేను పట్టుకున్నాను, నేను ఆయన చెయ్యి కూడా పట్టుకున్నాను, ఆయనతో మాట్లాడాను. ఒక చోట ఉన్నాడు, ఇప్పటికీ అలాగే ఉన్నాడు. మీరు ఆయన దర్శనాన్ని పొందొచ్చు. ఆయన ఎక్కడ ఉన్నాడో నేను ఆయన చిరునామా మీకు తెలియచేస్తాను. మీరు జాగ్రత్తగా నిశ్శబ్దంగా వెళ్ళి మీరు కూడా చిన్ని కృష్ణుణ్ణి పట్టుకోండి. ఆయనే పరిపూర్ణావతారం. ఆయన ఎక్కడున్నాడో మీకు రహస్యం చెప్పమంటారా అని ఆయన అన్నాడు. ఉపనిషదర్థం ములూకలే నిబద్ధం, ఏమీ తెలియనటువంటి ఆ వల్లవీజనం ఉన్నారే గోపకాంతలు, ఆ గోపకాంతలున్న వాడలో ఒక గోపకాంత అయిన యశోద చేత ఒక రోలికి కట్టబడ్డాడు. కట్టబడి పాము పిల్ల ఎలా పడగవిప్పుతుందో అలా భూమి మీద పాకుతూ తన కట్టు తాను విప్పుకోలేని వాళ్ళ పాకుతూ తలెత్తి పైకి చూస్తూ ఏడుస్తున్నాడు. పారిపోవడానికి అవకాశం లేదు, అమ్మ కట్టిన కట్టు మీరు వెళ్ళి పట్టుకోండి, దొరుకుతాడు మీకు అన్నాడు. ఎందుకు వెతుకుతారు, వెతక్కండి, అనవసరం ప్రయాస పడకండి, నేను పట్టుకున్నాను అని లోకానికి అభయం ఇచ్చాడు. నిగమవనీషు నితాంతచార ఖిన్నాహ, ఎవరూ పిలవలేదు అలాగా, అలా ఎవరూ మాట్లాడలేరు అసలు, అంత అద్భుతంగా మాట్లాడాడు. దామోదర అన్న నామం రెండు అర్థములను ప్రతిపాదనం చేస్తుంది. ఉదరే దామయస్యేతి ఇది దామోదర, కడుపు మీద తులసిమాల ఉన్నటువంటి వాడెవరో ఆయనని దామోదర అని పిలుస్తారు. సాధారణంగా మీకు విష్ణువు యొక్క మెడలో తులసిమాల వేస్తారు, కానీ కడుపుకు ఇలా తులసిమాల కట్టుకుని మీకు కనపడడం బహు అరుదు. అలా కనపడేది ఎక్కడ కనపడతాడు అంటే రాజశబ్దంతో పిలవబడుతూ ఉంటాడు, రంగరాజా గోవిందరాజా అని. ఈ రంగరాజా గోవిందరాజా శబ్దాలతో వచ్చినప్పుడు పడుకుని ఉంటాడు, అది కూడా ఒక చమత్కారం. అసలు నిజానికి శివుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. తనలో తాను రమించేటటువంటి శివుడు దక్షిణ దేశంలో నటరాజు రాచరికాన్ని పొందాడు, నటరాజై పరిపాలన చేస్తున్నాడు. శివుడి యొక్క కొడుకు వినాయకుడు, వినాయకుడికి మనసులో కొంచెం బాధ కలిగింది. మా మామయ్య కదూ అసలు ఈ లోకాన్నంతటినీ పరిపాలన చేసేది, వాళ్ళ మామయ్య ఎవరు, నారాయణి ఆయన తల్లి, నారాయణి అన్నయ్య నారాయణ, కాబట్టి మేనమామ నారాయణ, మా మేనమామ అసలు రాజ్యాలు పరిపాలిస్తాడు, ఈ భువనములనన్నిటికీ పరిపాలకుడు స్థితికారుడు ఆయన, మా మామకి ఇక్కడ రాచశబ్దంతో లేదు అని రావణాసురుడు పట్టుకెళ్ళిపోతుంటే రంగనాథుణ్ణి భూమి మీద పెట్టేసి దక్షిణ దేశంలో రంగరాజస్వామి అన్న పేరుతో రంగరాజుకి గొప్ప స్థానం కల్పించాడు. నటరాజు ఇక్కడుంటే రంగరాజు అక్కడుంటాడు. ఆ రంగరాజస్వామి యొక్క కడుపు మీద అడ్డంగా తులసిమాలలు వేస్తారు. అలా కడుపు మీద అడ్డంగా తులసిమాలలు ఉన్నవాడు రంగరాజు, తిరుపతిలో గోవిందరాజు, ఇద్దరూ రాజశబ్దం చేతనే పిలవబడతారు. అలా కడుపు మీద తులసిమాలలతో అలంకరింపబడినటువంటి వాడెవరో ఆయనని దామోదర అని పిలుస్తారు. ఆ తులసి చేత పూజింపబడ్డాడు అంటే ఆయన పురుషోత్తముడు అని అర్థం.
శ్రీ రఘురామ చారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషర్ణవోత్తరక నామ భద్రగిరి దశరథీ కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. తులసిదళంతో పూజిస్తే ఆయన మిక్కిలి ప్రీతి చెందుతాడు. యథార్థమునకు విష్ణువు ఇక దేనిని అడగడు. ఎందుకు అడగడు అంటే అవన్నీ అసలు ఆయన ఇచ్చినవి. భక్తికి పరాకాష్ఠగా ఆయన భావించేది దేన్ని అంటే ఒక్క తులసిదళాన్ని. అందుకే వెంకటేశ్వరుడు కూడా ఏం చెప్తాడంటే, ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయే భక్తిభావేన తమ్రక్షామి ఇతి మత్పణ అంటాడు. ఎవరు నన్ను ఒక్క తులసిదళంతోనైనా సరే భక్తితో పూజించారు, ఒక్క తులసిదళం చాలు, అలా పట్టుకొచ్చి వేస్తే నేను పరమప్రీతి పొందుతాను, భక్తి లేని డాంబికాలు నాకు ఇష్టం లేదంటాడు. కాబట్టి ఉదరే దామ్న ఆ కడుపు మీద తులసి దండ చేత అలంకరింపబడిన వాడెవరో ఆయన దామోదరుడు కాదు. రెండవ అర్థం ఒకటి ఉంది దాంట్లో, దామ్నే ఉదరా మాత్రా బద్ధ ఇది దామోదర. ఆ నడుము చుట్టూ ఒక త్రాటి చేత కట్టబడిన వాడెవరో ఆయన దామోదరుడు. ఈ దామోదరుడు ఎవరి చేత కట్టబడ్డాడు అంటే ఇద్దరి చేత కట్టబడ్డాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు, ఆయన పరిపూర్ణావతారంగా వచ్చినప్పుడు ఇద్దరి చేత కట్టబడ్డాడు. ఒకటి మీకు అందరికీ తెలుసు, యశోద కట్టేసింది ఒకప్పుడు. రెండు, సహదేవుడు కట్టేశాడు. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానికి ముందు సహదేవుడి చేత కట్టబడ్డాడు. ఎందుకంటే ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ కట్టబడతాడు. వాళ్ళిద్దరూ కట్టారు కృష్ణుడిని, మిగిలిన వాళ్ళు కడదామని ప్రయత్నించినా కట్టబడలా. ఇందులో దామోదర అన్న శబ్దం మాత్రం యశోద కట్టిన దానికే అన్వయం చేస్తారు. అన్వయం చేసినప్పుడు ఆ లీలలో ఆయన ఒక చమత్కారం చేశాడు. సహదేవుడు కట్టినప్పుడు అది చేయలేదు. అందుకే దామోదర లీల వింటే కర్మబంధములు కూడా తెగిపోతాయి అంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వినవలసినటువంటి లీల దామోదర లీల. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.